నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. దాదాపుగా సెక్స్లో పాల్గొనే ప్రతి మగాడికి ఉండే ప్రశ్న, తమ అంగల్ సైజుతో తన భాగస్వామిని తను సరిగ్గా సుఖపెడుతున్నాడా లేదా, అసలు తన అంగల్ సైజు వల్ల ఆ అమ్మాయి ఆనందపడుతోందా లేదా, ప్రతి ఒక్కడికి ప్రశ్న ఇది. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ డౌట్ నుంచి వాళ్ళు బయటపడలేక సెక్స్లో పాల్గొన్నాక నేరుగా అమ్మాయిని అడిగేస్తూ ఉంటారు, నీకు నా వల్ల హ్యాపీనెస్ కలిగిందా, సుఖం కలిగిందా అని. ఆమె కనుక నవ్వుతూ అవును అని సమాధానం చెప్తే, అదేదో పెద్ద రాజ్యాన్ని గెలిచినట్టు, యుద్ధం గెలిచినట్టు, పెద్ద కొండను ఢీకొన్నట్టు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ హ్యాపీనెస్ మళ్ళీ ఎక్కువసేపు ఉండదు. ఇంతలోనే మళ్ళీ అనుమానం, ఆమె నిజమే చెప్పిందా లేదా కేవలం తన సాటిస్ఫాక్షన్ కోసం అలా అబద్ధం ఆడిందా. సరే, ఇలాంటి విచిత్రమైన అనుమానాల్లో నివృత్తి చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సర్వేలు జరిగాయి. అందులో ఒక ఇంట్రెస్టింగ్ సర్వే మనం అప్డేట్స్ చూడాలి. దీంట్లో మగవాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద ఇద్దరి మీద సర్వే చేశారు. మగవాళ్ళని సర్వే చేసినప్పుడు ఇండియాతో పాటు ప్రపంచంలో అన్ని ఖండాలను ఈ పరిశోధన జరిగాయి. దీంట్లో 100 మంది మగవాళ్ళకి ప్రశ్నలు అడిగినప్పుడు అందులో సుమారుగా 55 మంది తమ అంగల్ సైజుతో వాళ్ళు సంతృప్తిగా లేరనే విషయం బయటపడింది. తమకి అంగల్ సైజు చిన్నదిగా ఉంది, మాకు ఇంకా పొడుగు ఉంటే బాగుండు అని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి లైంగిక చర్య చేసేటప్పుడు కూడా ఎంతకంటే అంగం పడుకుంటే తమ ఇంకా భాగస్వామిని ఎక్కువ సుఖపెట్టగలం అని వాళ్ళు భావిస్తున్నట్టు బయటపడింది. కానీ అట్ ద సేమ్ టైం స్త్రీల విషయానికి వస్తే, రెగ్యులర్గా సెక్స్లో పాల్గొనే స్త్రీలతో సర్వే చేసినప్పుడు వాళ్ళు దాదాపుగా 100కి 85% మంది తమ భాగస్వామి అంగంతో తమకు ఏ సమస్య లేదని, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, సెక్షువల్గా వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ సర్వే ద్వారా మనకి తెలుస్తున్న విషయం ఏంటంటే, మగవాళ్ళల్లో ఉండే ఈ అనుమానాలు కేవలం అనుమానాలే, వాళ్ళకి వాళ్ళ మనసుకి ఆ డౌట్లే తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదు, అంగన్ సైజ్ పెద్ద సమస్య కాదు అనే విషయం బయటపడుతుంది. సరే, మగవాడితో సెక్స్లో పాల్గొంటున్న స్త్రీకి అమ్మాయికి అతని వల్ల ఎంత హ్యాపీనెస్ కలుగుతున్నా, పూర్తి స్థాయి ఆ అమ్మాయికి పరాకాష్ఠ దశకు అమ్మాయి చేరగలుగుతున్నా కూడా, ఆ మగవాడి సొంత లెక్కల ప్రకారం అతని అంగం ఎప్పుడు అతనికి చిన్నదిగానే అనిపిస్తూ ఉంటుంది. సరే, దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మగవాళ్ళు రెగ్యులర్గా ఈ పోర్న్ వీడియోస్ చూడడం, అట్లాగే ఈ సెక్స్కి సంబంధించిన కథలు చదివినప్పుడు దాంట్లో ఆ పెద్ద సైజు అంగాల గురించి వర్ణన కలిగి ఉండడం, కొంతమంది ఆ కథల్లో రాస్తూ ఉంటాడు 8 అంగుళాలు ఉంది, 9 అంగుళాలు ఉందని, లేదా కొన్నిసార్లు ఈ పోర్న్ వీడియోస్ చూసినప్పుడు దాంట్లో అంగం సైజులు పెద్దవిగా కనపడడం వలన వాటితో కంపేర్ చేసుకుని వాళ్ళ అంగం వాళ్ళు చూసుకుని చాలా మదన పడిపోయి బాధపడిపోతూ ఉంటారు. నాకు ఎందుకంటే బాగుంటే బాగుండని చెప్పి వాళ్ళు బాగా ఫీల్ అయ్యి మా దగ్గరికి ట్రీట్మెంట్ కూడా వస్తూ ఉంటారు. ఎంత ఖర్చైనా పర్లేదు, నాకు ఏదైనా ఆయిల్స్ ఇవ్వండి, అది ఇది అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. నా సొంత ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ ప్రతి 2 డేస్కి ఒక కేసు అయినా ఇటువంటిది తగులుతూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళని క్యాష్ చేసుకునేవే కొంతమంది ఈ యాడ్స్ వాళ్ళు కూడా తయారయ్యారు. రాత్రి ఏదో ఆయిల్ రాసుకుంటే పడుకునేటప్పుడు అంగం సైజు పెరిగిపోతుందని మనకి వెబ్సైట్స్లో, మ్యాగజైన్స్లో రెగ్యులర్గా ఇటువంటివి కనిపిస్తూనే ఉంటాయి. సరే, ఇటువంటి అవాస్తవ విషయాల గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఒక్కళ్ళకంటే ఎక్కువ మంది మగవాళ్ళతో రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటున్న స్త్రీలని వీళ్ళని ప్రశ్నించినప్పుడు అందులో 100% మంది చెప్పిన పాయింట్ ఏంటంటే, తమ భాగస్వామితో లైంగిక చర్యలో ఆ భాగస్వామి అంగం పొడుగు కంటే ఆ భాగస్వామి అంగం యొక్క వెడల్పు, అంటే లావు, ఆ లావు ఎక్కువ ఉన్నప్పుడే తమకి ఎక్కువ సుఖం కలుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఎంత అంగం పొడుగు ఎక్కువ ఉన్నంత మాత్రాన తమకి లైంగిక సుఖం కలగట్లేదు, అంగం వెడల్పు ఎక్కువ ఉంటే పొడుగు తక్కువ ఉన్నా కూడా అటువంటి మగవాడి ద్వారానే తమకు ఎక్కువ లైంగిక ఆనందం కలుగుతుందని ఆడవాళ్ళు చెప్పడం జరిగింది. సో వైద్యపరంగా మనం చూసినా కూడా స్త్రీ యోని నిర్మాణం మనకి మగవాడి అంగం పొడుగుతో సంబంధం లేకుండా అంగం వెడల్పుతోనే ఆ అమ్మాయికి ఎక్కువ లైంగిక సుఖం అనేది కలగడానికి ఆస్కారం ఉందని వైద్యశాస్త్రం చెప్తోంది. చాలామంది మగవాళ్ళలో ఉన్న కన్సెప్షన్ అంటే, మనకి అంగం ఎక్కువ పొడుగుంటే స్త్రీని ఎక్కువ సుఖపెట్టగలగమని ఈ మగవాళ్ళలో పేరుకుపోయిన ఈ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ రకమైన రిజల్ట్ ఎందుకు వస్తుంది సర్వీస్లో అంటే, దానికి కారణం స్త్రీ యొక్క యోని నిర్మాణమే. స్త్రీ యోని నిర్మాణం గురించి మనం తెలుసుకుంటే ఈ పొడుగుతో సంబంధం లేకుండా వెడల్పుతో మాత్రమే ఎందుకు ఎక్కువ ఆనందం కలుగుతుంది స్త్రీకి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.
స్త్రీలో ఆ అమ్మాయి శరీరం మొత్తం లైంగిక స్పందనలు ఉంటాయి, ప్రతి అవయవంలోనూ లైంగిక స్పందనలు ఉంటాయి. కానీ ఈ స్పందనలన్నిటికీ మూలమైన భాగం యోని భాగం. లైంగిక చర్యకి అదే కీలకమైన అవయవం. యోని భాగం బయటవైపు పైన చిన్న బొడిపలాంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే వైద్య పరిభాషలో క్లైటోరిస్ అంటారు. మన జనరల్ పబ్లిక్ భాషలో దీన్ని జీ స్పాట్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి కాకుండా యోని బయట వైపున పెదాల్లాంటి విడదీసిన పెదాల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని వైద్య భాషలో లేబియా మైజోరా, లేబియా మైనోరా అని పిలుస్తూ ఉంటారు. సో ఈ జీ స్పాట్, అట్లాగే లేబియా మెజోరా, లేబియా మైనోరా ప్రాంతాల్లో కామన్ ఆర్టర్లు చాలా ఎక్కువగా ఉంటాయి, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ జీ స్పాట్, అట్లా క్లైటోరిస్, అలాగే లేబియా మైజోరా, లేబియా మైనోరాతో పాటు ఆ బయట వైపు నుంచి లోపల వైపు, యోని లోపల వైపు ఒక అంగుళం వరకు కూడా ఈ కామన్ ఆర్టర్లు అనేవి ఉంటాయి. ఇక లోపల వైపు ఏ రకమైన కామన్ ఆర్టర్లు ఉండవు. సో ఆ ప్రాంతంలో స్త్రీకి ఏ రకమైన కామస్పందన అనేది కలగదు. మగవాడు సెక్స్లో పాల్గొనేటప్పుడు ఆ స్ట్రోక్స్ ఇస్తాడు. ఆ స్ట్రోక్స్ యొక్క ఒత్తిడి క్లైటోరిస్ దగ్గర, అట్లాగే ఈ లేబియా మైజోరా, లేబియా మైనోరా పైన, దాంతోపాటు యోని లోపల మొదటి అంగుళం దగ్గర ఈ స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు ఆ కదలికల వలన, ఆ ఊపడం వలన ఆ ప్రాంతంలో రాపిడి జరిగి స్త్రీకి ఆ లైంగిక ఆనందం, సంతోషం అనేది కలుపుతూ ఉంటుంది. ఇదే ఆ అమ్మాయి పరాకాష్ఠ దశకు చేరడానికి కారణమవుతూ ఉంటుంది. ఆ రాపిడే ఆ అమ్మాయికి హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇతను రాపిడి కలిగించగలడు, ఆ అంగం పొడుగుతో సంబంధం లేకుండా అంగం వెడల్పు కలిగినప్పుడే ఆ యోని భాగాన్ని చీల్చుకుని అంగం లోపలికి కదలికలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. దీంతో పొడుగుతో ఏ రకమైన సంబంధం లేదు. ఆ వెడల్పు ఎంత ఉంటే అంత వేగంగా అతను ఆ ప్రాంతం మీద ఒత్తిడి కలిగించగలడు. సో పొడుగుతో ఒక సంబంధం లేకుండా వెడల్పే ఇక్కడ కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. సరే, స్త్రీలో ఎప్పుడైనా సరే లైంగిక ఆనందం కలగాలంటే యోని పై బయట భాగంలో ఉండే ఆ కామనాడు ఉండే ప్రాంతంతో పాటు యోని లోపల వైపు మొదటి అంగుళం వరకు అతను స్పందనని కలగజేయగలిగితే, అంటే అతను సెక్స్ చేసేటప్పుడు, స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు ఆ బయట భాగాలకు అతను స్పందనని కలగజేయగలిగితే ఆ అమ్మాయికి సంతృప్తి కలుగుతుంది. అంతే తప్ప ఏ రకమైన కామస్పందన లేని ఆ లోపల భాగాల వైపు పొడుగాటి ఈ అంగంతో అతను ఎంత ఒత్తిడి కలిగించినా, ఎంతసేపు స్ట్రోక్స్ ఇచ్చినా కూడా ఆ అమ్మాయికి ఏ రకమైన ఆనందం ఉండదు. బయట వైపు కలిగే రాపిడే ఆ అమ్మాయి ఆనందానికి మూలమైన భాగం. సరే, ఇతను ఇక మగవాడి పొడుగు అనేది అతను తనకు తాను కొల్చుకుని, తనకు తాను సంతోషపడి, తనకు తాను ఆనందపడడానికి తప్ప స్త్రీకి ఏ రకమైన ఆనందం అనేది అంగం పొడుగుతో అనేది సంబంధం లేదు. సరే, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గమనించాలి. అంగం పొడుగు మరీ ఎక్కువగా ఉంటే అటువంటి వ్యక్తి లైంగిక చర్య జరిపినప్పుడు ఆ పొడుగు మూలాన ఆ అమ్మాయి యోని లోపల భాగాల మీద అనవసరపు ఒత్తిడి పడి ఆ అమ్మాయికి ఆ పొడుగు వలన సంతృప్తి కలగాల్సింది పోయి అసౌకర్యం కలిగి అతను ఎప్పుడు తొందరగా పూర్తి చేస్తాడని ఆ అమ్మాయి చిరాకు పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా లైంగిక చర్యకి పొడుగు అనే దాంతో ఏ రకమైన సంబంధం లేదు, వైద్యపరంగా అసలు దానికి సంబంధమే లేదు. కేవలం అతని లావు, అలాగే అతను స్ట్రోక్స్ ఇచ్చే సామర్థ్యం, ఆ అమ్మాయి అతను ఆ అమ్మాయిని ఎంతవరకు మానసికంగా దగ్గర తీసుకున్నాడు, మానసికంగా ఆ అమ్మాయికి ఎంత సంతృప్తి కలిగించాడు అనేది మాత్రమే కీలకమైన భాగం పోషిస్తుంది. సరే, ఇక మగవాళ్ళలో చాలామందిలో ఉన్న పెద్ద అనుమానం, అంగం సైజులు ఎంత ఉండాలి, ఎంత ఉంటే ఒక స్త్రీకి ఆనందం కలుగుతుంది. ప్రపంచంలో అనేక జాతుల్లో ఆ జాతుల పట్టి అంగం సైజులు అనేవి మారిపోతూ ఉంటాయి. అందులో ఫస్ట్ మనకి సౌత్ ఆఫ్రికా, అలాగే సౌత్ అమెరికా. సౌత్ ఆఫ్రికాలో జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, కెన్యా, ఉగాండా, టాంజానియా ఇటువంటి ప్రాంతాలు, ఇటువంటి దేశాల్లో ఉన్న ప్రజల అంగాలు, అట్లాగే సౌత్ అమెరికా, చిలీ, బ్రెజిల్ ఈ ప్రాంతంలో ఉన్న మగవాళ్ళ అంగాలు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పొడుగుంటాయి. అంటే స్తంభించిన స్థితిలో సుమారుగా 7.5 నుంచి 8.5-9 అంగుళాల వరకు కూడా ఈ దేశాల ప్రజల మగవాళ్ళ అంగాలు పొడుగు మనకి ఉన్నట్టుగా ఈ వైద్య గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఇక వీళ్ళ తర్వాత లెవెల్లో ఉండేది యూరోపియన్స్, యూరోపియన్ దేశాలు. ఉదాహరణకి మనకి ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ ఇటువంటి ప్రాంతాల్లో ఉండే మగవాళ్ళ అంగాలు స్తంభించిన స్థితిలో సుమారుగా 5.5 నుంచి 6 లేదా 6.5 వరకు కూడా పొడుగు ఉంటాయని వైద్య పరిశోధనలో బయటపడింది. ఇక వీళ్ళ తర్వాత లెవెల్ భారతీయులు.
భారతీయుల అంగం సగటుగా స్తంభించిన స్థితిలో 4.5 నుంచి 5 అంగుళాల దాకా ఉన్నట్టుగా మనకి అనేక పరిశోధనలో బయటపడింది. భారతీయుల తర్వాత వాళ్ళు మంగోలియన్స్, మంగోలియన్ జాతి అంటే సుమారుగా మనకి చైనా, కొరియా, సౌత్ కొరియా, నార్త్ కొరియా, జపాన్ ఈ ప్రాంత ప్రజల అంగం స్తంభించిన స్థితిలో 3.5 నుంచి 4 అంగుళాలు పొడుగు ఉన్నట్టుగా వైద్యపరమైన పరిశోధనల్లో బయటపడింది. సో కొంతమంది మగవాళ్ళలో అయితే అంగం స్తంభించిన స్థితిలో చాలా చిన్నగా కనబడినా కూడా స్తంభించిన తర్వాత 4 అంగుళాలు దాటి పొడుగు ఉండడం అనేది చాలాసార్లు మనకి పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ వ్యక్తికైనా సరే స్తంభించాక కూడా 3 అంగుళాల లోపల గనక అది పొడుగు ఉంటే అప్పుడు మాత్రమే అతనికి నిజంగా కంప్లైంట్ ఉన్నట్టు, తప్ప మనకి 3 అంగుళాల పైన ఉంటే అతనికి ఏ కంప్లైంట్ లేనట్టు. నిజానికి వైద్యంలో, వైద్య గ్రంథాల పరంగా చూసినప్పుడు 1000 మందిలో కేవలం 6 మందిలో మాత్రమే ఇలా వాస్తవంగా స్తంభించిన తర్వాత కూడా 3 అంగుళాల లోపల సైజ్ అంగం ఉన్నట్టు, అంటే 1000 మందిలో కేవలం 6 మందిలో ఇలా ఉన్నట్టు బయటపడుతుంది. ఇటువంటి వాళ్ళు మాత్రమే నిజంగా ట్రీట్మెంట్కి ప్లాన్ చేసుకోవాలి, తప్ప ప్రతి ఒక్కడు అంగం సైజ్ పెంచేసుకుందామని తాపత్రయపడి లేనిపోని మందులు వాడి అనవసరం ట్రీట్మెంట్కి ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి మంచి జరగాల్సింది పోయి నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సో మనం గమనించే ఉంటాం, చాలామంది ఇండియన్స్ అమెరికన్ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటూ ఉంటారు, ఇండియన్స్ ఆఫ్రికన్ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి పెళ్ళిళ్ళలో కూడా ఆ లైంగిక భాగస్వామి, ఆ మగవాడి ద్వారా ఆ అమ్మాయి చక్కగా కాపురం చేసుకుంటుంది, చక్కటి ఆనందం పొందగలుగుతోంది. దానికి ప్రధానమైన కారణం అతని అంగం సైజు ఆ అమ్మాయికి సరిపోవడమే. స్త్రీకి కేవలం మొదటి అంగుళం మాత్రమే కామస్పందనలు ఉంటాయి, కాబట్టి మగవాడు తన అంగం స్తంభించిన తర్వాత 1-3 అంగుళాలు దాటి ఉన్నా కూడా ఆ అమ్మాయికి కావాల్సినంత ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు. ఏదో పొడుగునంత మాత్రాన అతనేమి పెద్ద ఆ అమ్మాయికి ఎక్కువ హ్యాపీనెస్ కలగజేస్తాడు అనేది ఏమీ ఉండదు. ఇటువంటి పిచ్చి పిచ్చి అపోహల నుంచి బయటపడి ఈ పోర్న్ వీడియోస్ చూసి లేదా కథలు చదివి ఏదో అలా పొందాలనే తాపత్రయంలో లేనిపోని నకిలీ డాక్టర్ల చేతిలో పడి అనవసరమైన ఇంజెక్షన్స్ తీసుకుని అనవసరమైన ప్రమాదకరమైన మందులు వాడి మీరు లైంగిక సామర్థ్యం పెంచుకోవాల్సింది పోయి ఉన్న సామర్థ్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు 10 కాలాలపాటు చక్కటి ఆనందకరమైన లైంగిక జీవితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.